దేశ స్వాతంత్ర్యంతో పాటు తెలంగాణ రాష్ట్రాన్ని అందించిన ఘనత కాంగ్రెస్ పార్టీతోనే సాధ్యమైందని మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్ అన్నారు కాంగ్రెస్ లో వేడుకలు నిర్వహించారు ప్రైవేటీకరణ పేరుతో బీజేపీ నేతలు దోచుకుంటున్నారని ఆరోపించారు కాంగ్రెస్ ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకుని కరీంనగర్ డిసిసి కార్యాలయంలో పలు కార్యక్రమాలు నిర్వహించారు ఈ సందర్భంగా మాజీ ఎంపీ పొన్నం ముఖ్య అతిథిగా హాజరవ్వగా డిసిసి అధ్యక్షుడు కవ్వంపల్లి సత్యనారాయణ జెండాను ఎగరవేశారు అనంతరం కాంగ్రెస్ నేతలు ప్రతిజ్ఞ చేశారు జిల్లా కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరిగింది రాహుల్ గాంధీ నాయకత్వం వర్తిల్లాలి అంటూ నినాదాలు చేశారు అనంతరం కేక్ కట్ చేసి సంబరాలు జరుపుకున్నారు వ్యవసాయ రంగంలో విప్లవాన్ని తీసుకొచ్చిన ఘనత కాంగ్రెస్ పార్టీదేనని మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్ అన్నారు పంచవర్ష ప్రణాళికలతో ఆర్థిక వ్యవస్థలో కాంగ్రెస్ నేతలు సమూల మార్పులు తీసుకొచ్చారని గుర్తు చేశారు వ్యవసాయాన్ని పూర్తిగా అస్థిరపరుస్తున్న బీజేపీ పార్టీకి తెగిన బుద్ధి చెప్పవలసిన సమయం ఆసన్నమైందన్నారు నలుగురు గుజరాతీలు కలిసి దేశాన్ని భ్రష్టు పట్టిస్తున్నారని ఆరోపించారు దేశంలో అనేక మంది నాయకులు ప్రాణాలు అర్పించినటువంటి త్యాగమూర్తులు ఉన్నటువంటి పార్టీది ఈ దేశంలో ఆనాడు ఉన్నటువంటి పరిస్థితుల్లో వైద్య విద్య వ్యవసాయ పారిశ్రామిక రంగాల్లో పంచవర్ష ప్రణాళికలు ఏర్పాటు చేసుకొని ఆనాడు ఒక దిశ ముందు చూపునటువంటి నెహ్రూ గారు తొలి ప్రధానిగా దాని తదుపరి ఉక్కు మహిళగా పేద వర్గాల గురించి ఆలోచన చేసి బ్యాంకుల జాతీయకరణతో పాటుగా నవరత్న కంపీలు పెట్టి దేశంలో నిరుద్యోగ సమస్య పరిష్కారానికి కృషి చేసి వ్యవసాయక విప్లవం తీసుకోవడానికి ప్రయత్నం చేసినటువంటి నాయకత్వం ఉన్న ఈ కాంగ్రెస్ పార్టీ ఇవాళ దేశంలో ఉన్నటువంటి అనేక మతతత్వ వాద పోరాటంలో జరుగుతున్నటువంటి దేశాన్ని అన్ని వర్గాలకు అన్యాయం చేస్తూ దేశంలో నిరుద్యోగ సమస్య పెంచుతూ వ్యవసాయాన్ని పూర్తిగా అస్థిరపరుస్తున్నటువంటి ఈ పరిస్థితుల్లో ప్రతి కాంగ్రెస్ కార్యకర్త ప్రతి భారత పౌరుడు మరొకసారి కంకణం తీసుకొని ఇలా ఇటువంటి శక్తులకు వ్యతిరేకంగా పోరాడాల్సినటువంటి సమయం ఆసన్నమైంది సంఖ్యల నుండి విడిపించడానికి ఏర్పాటు చేయబడినటువంటి పార్టీ పార్టీ ఆవిర్భావం నుండి నూట ముప్పై ఏడు సంవత్సరాల లోపల కాంగ్రెస్ పార్టీ గణనీయంగా భారతదేశాన్ని అభివృద్ధి పదంలో నడిపించి అదేవిధంగా ఒక రాజ్యాంగాన్ని ప్రపంచంలో ఎక్కడా లేనటువంటి రాజ్యాంగాన్ని ఎన్నో ఆర్టికల్స్తో ప్రవేశపెట్టినటువంటిది కాంగ్రెస్ పార్టీ ఈరోజు అభివృద్ధి చెందింది అంటే కేవలం అది కాంగ్రెస్ పార్టీతోనే జరిగింది కాంగ్రెస్ పార్టీ స్వాతంత్ర్యం కోసం పోరాటం చేసి ఎంతోమంది అసూలు బాపినారు అమరవీరులైనారు అదేవిధంగా ఈ దేశం లోపల స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత ఇందిరాగాంధీ కానీ రాజీవ్ గాంధీ కానీ తర్వాత దేశం కోసం తన ప్రాణాలను అర్పించడం జరిగింది తీవ్రవాదాన్ని వ్యతిరేకిస్తూ